హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్ కోసం నేను రెండు ఎక్విప్మెంట్స్ తెప్పించాను. అవి చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే మన ఛానల్లో వాయిస్ సరిగ్గా రావడం లేదంటున్నారు కొంతమంది. అందువల్ల ఒక మైక్, ఒక ట్రైపాడ్ తెప్పించాను. అవేంటి మీరే చూడండి. ఇది బోయా MM1 మైక్, చాలా బాగుంటుంది మైక్. అయితే వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు నాయిస్ రాకుండా ఉంటుంది, నేను మాట్లాడేది క్లారిటీగా మీకు వినబడుతుంది. ఇది 1699 రూపాయలు ఉందండి, ఈ మైక్ తెప్పించాను. ఇది షార్ట్ గన్ మైక్ అనమాట, అంటే కార్యార్డ్ ప్లస్ షార్ట్ గన్ రెండు. మనకి ఫ్రంట్ సైడ్ మనం ఇలా మాట్లాడేటప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి వాయిస్ బాగా గ్యాదర్ చేస్తుంది అనమాట. నాయిస్ అయితే కొంచెం కట్ అవుతుంది అనుకుంటున్నాను, తర్వాత మొబైల్ పెట్టి మీకు చూపిస్తాను. ఇది డెడ్ క్యాట్ అంటారు దీన్ని, మీకు తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు. దీనికి ఈ డెడ్ క్యాట్ పెట్టినామనుకోండి, ఇంకా విండ్ నాయిస్ చాలా వరకు కట్ అవుతుంది, ఇక్కడ మగ్గాల సౌండ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని వాడినామనుకోండి, సౌండ్ చాలా వరకు కట్ అవుతుంది, సౌండ్ రాకుండా ఓన్లీ వాయిస్ మాత్రమే స్ట్రైట్గా వినబడుతుంది అనమాట ఇక్కడ నుంచి. ఇది 3.5 mm జాక్ అనమాట, మొబైల్కి బ్యాక్ సైడ్ పెట్టి మనం రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇంకో మొబైల్ లేదు, ఈ మొబైల్కే పెట్టచ్చు అనమాట దీన్ని. ఆ తర్వాత గొరిల్లా ట్రైపాడ్ అండి ఇది, ఇది సుమారు 600 దాకా పడింది నాకు. చూడండి ఎలా ఉందో, ఇది కొంచెం దీని లెగ్స్ 3 ఉంటాయి, ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనమాట, ఇట్లా వంచేయచ్చు ఇలా. ఎందుకంటే దీన్ని ఎలా మగ్గానికి పైన కానీ కింద కానీ ఎక్కడైనా పెట్టచ్చు అనమాట, దీన్ని స్ట్రైట్గా వంచి కింద అయినా పెట్టచ్చు. లేదా చూడండి ఇలా స్ట్రైట్గా అయినా పట్టుకోవచ్చు అనమాట. ఆ తర్వాత దీన్ని కూడా ఆర్డర్ ఇచ్చి తెప్పించాను, హోల్డర్ని, మొబైల్ హోల్డర్ ఇది. చూడండి ఫ్రెండ్స్, దీనికైతే హోల్డర్ రాదండి, మనం సపరేట్ కొనుక్కోవాలి. ఇది కూడా 250 పడింది క్వాలిటీ ఇది. ఆ తర్వాత ఈ హోల్డర్కి ఇక్కడ పైన మళ్ళీ చిన్న పోర్ట్ లాగా ఉంటుంది అనమాట, దీన్ని హోల్డ్ చేసే దానికోసము. చూడండి కనబడుతుంది మీకు ఇక్కడ పెట్టడానికి, ఇది చూడండి చూపిస్తాను. ఇక్కడ మొబైల్, ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు అండి, ఇక్కడ మొబైల్ ఇది పైకి కిందకి వస్తుంది. చూడండి మొబైల్ 3.5 mm జాక్ వస్తుంది కదా, అక్కడ దీన్ని పెట్టచ్చు. మనకి ఎక్కువ నాయిస్ చుట్టుపక్కల సౌండ్ ఎక్కువగా వచ్చేటప్పుడు మాత్రం దీన్ని వాడచ్చు, లేకపోతే ఏం అవసరం లేదు. దీంతో రికార్డ్ చేసి మళ్ళీ చూపిస్తాను, ఇంట్లో ఇంకో మొబైల్ ఉంది దానికి అటాచ్ చేసి చూపిస్తాను వాయిస్ క్లారిటీ ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి ఇదేనండి మన ముఖ్యమైన ఆయుధం వీడియోస్ చేయడానికి. యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మొబైల్ తర్వాత ఇది, చాలా బాగుంటుందని అనుకుంటున్నాను వాయిస్ అయితే నాయిస్ లేకుండా. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడు స్టాండ్ అని ఇక్కడ పెట్టాను. దీన్ని ఎలా కావాలంటే అలా ఇక్కడ స్క్రూ ఒకటి ఉండదు చూడండి, ఈ స్క్రూ దీన్ని లూజ్ చేసినాం అనుకోండి ఇది ఇది తిరుగుతుంది అనమాట. ఎలా కావాలంటే అలా చూడండి చూపిస్తాను. ఇప్పుడు కొంచెం లూజ్ చేశాను, ఇక్కడ బాల్లా ఉంటుంది అనమాట. చూడండి ఇది ఎలా కావాలంటే అలా తిరుగుతుంది, ఇలా మనం వంచుకోవచ్చు దీన్ని, సెల్ని ఎలా కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ దీన్నే ఎందుకు తెచ్చానంటే మగ్గం దగ్గర ఇది పెట్టుకుంటే అప్పుడప్పుడు పాటలు, వీడియో సాంగ్స్, సినిమాలు చూస్తా నేసుకుంటా ఉండొచ్చు, అందుకనే ఈ చిన్నగా ఉండేదాన్ని తెచ్చాను ట్రైపాడ్ని. ఒకవేళ వీడియోస్ చేయాలంటే అక్కడ ఎదురు మగ్గం ఉంది కదా, ఆ మగ్గం పైన పెడతాను దీన్ని, మగ్గం పైన పెట్టి అటాచ్ చేసి వీడియో రికార్డ్ చేస్తాను. ఇంతకుముందు అయితే ఆ మగ్గం పైన సెల్ పడిపోకుండా ఆ పక్క ఏదన్నా బాగుని పెట్టి వీడియో రికార్డ్ చేశాను. ఇక్కడ నుండి దీంతోనే రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఇదైతే చాలా నచ్చింది నాకు. చూడండి ఈ దీని లెగ్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, ఇవన్నీ రబ్బర్ అనమాట, వంగుతుంది దీన్ని, ఎలా కావాలంటే అలా వంచుకోవచ్చు మనము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ని దానికి పెట్టి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూడండి ఈ ట్రైపాడ్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం వీడియోస్ చేసేటప్పుడు అయితే కొంచెం స్టేబుల్గా వస్తుంది, వీడియో కదలకుండా. అందుకనే దీన్ని తెప్పించాను ఫ్రెండ్స్. మైక్ ఉండడం వల్ల వాయిస్ కూడా క్లారిటీగానే వస్తుంది. ఇప్పుడు చూడండి మీకు ఎలా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనది చిన్న ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతుండండి, మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్స్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కింద ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.